తెలంగాణలో నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల ఆత్మహత్యకు కారణమవుతున్నాయని ఖమ్మం నగరంలో పిడిఎస్యు నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఫీజుల పేరుతో నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులు వారి తల్లిదండ్రులను హింసిస్తున్నట్లు వారు చెప్పారు. ఫీజు బకాయి ఉన్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత చదువుకు దూరం అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చదువును వ్యాపారపరం చేసి విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్న నారాయణ విద్యా సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థల్ని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈరోజు ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతూ ఉన్నాయి. ఫీజుల దోపిడీ పెంచుకొని విద్యార్థులందరినీ మానసిక వేదనకు గురి చేసి తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలకు గురయ్యేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఆంధ్ర విద్యా సంస్థల్ని మొత్తాన్ని కూడా పారదోల్తామని చెప్పారు, స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. కానీ ఈరోజు ఆ విద్యా సంస్థల మూలాన ఆ విద్యా సంస్థలలో అనేక మంది తెలంగాణ విద్యార్థులు చనిపోతున్నా కానీ మీకు ఇప్పటికీ కూడా ఆ విషయం మీరు పట్టించుకోవడం లేదు ఎందుకని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నారాయణ విద్యా సంస్థల్లో మొన్ననే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఫీజుల దోపిడీని అరికడతామని చెప్పేసి చెప్పారు. నారాయణ విద్యా సంస్థల్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్మిషన్ లేనటువంటి నారాయణ విద్యా సంస్థలు కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థలు కానీ అనేక కుక్కకోలుగా పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నా కానీ మీరు ఎందుకు స్పందించలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే నారాయణ విద్యా సంస్థలు మొత్తాన్ని కూడా రద్దు చేయాలి. నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైనటువంటి నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆత్మహత్య కారణమైనటువంటి విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా ఈ గాయపడ్డటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో వైద్య చికిత్స అందించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నారాయణ విద్యా సంస్థలను రద్దు చేసి ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయనటువంటి పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి